చేయడం జరుగుతుంది. కాబట్టి అడ్వాన్స్ ఉమెన్స్ అంటే మేరీ స్టాఫ్స్కి ఇక్కడ చదువుకుంటా లేదు పిల్లలకి ఆడపిల్లలకి ఉమెన్స్ డే శుభాకాంక్షలు చెప్తున్నాను. అలాగే ఇందాక ప్రిన్సిపల్ గారు అన్నట్టు ఓటు హక్కు ఒక్కటే కాదు, మనకు పూర్వకాలంలో ఆడపిల్లలు అంటే వాళ్ళకి చదువు లేదు, తర్వాత చాలా చిన్నప్పుడు చూసేవాళ్ళు, మగపిల్లలకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఆడపిల్లల్ని అనగబెట్టడం అంటే ఏ రంగంలోనూ రానికుండా వాళ్ళని ఇంటి మాత్రం పిల్లలు అంటారట ఆ విధంగా తయారు చేసేవాళ్ళు. అంటే ఆడపిల్లలు ఎప్పటికన్నా వేరే ఇంటికి వెళ్ళేవాళ్ళే కానీ ఇక్కడ ఉండేవాళ్ళు కాదు కదా అని ఇంట్లో చూసినట్టు కూడా ఉండేది. అందుకే మగపిల్లలకి మంచి చదువులు ఇచ్చేది, తర్వాత ఆడపిల్లలకు వచ్చి ఏదో ఇంటి వరకు ఇంటి పనులు చేసుకోవడం, తర్వాత వాళ్ళని పెళ్లి చేసి వేరే ఇంట్లకు పంపించేయడం అంతవరకే కదా అన్నట్టు ఆ ఉద్దేశంతో ఉండేవాళ్ళు. తర్వాత మనకు జవహర్లాల్ నెహ్రూ అలాగే గాంధీ గారి వైఫ్ పుత్లీబాయ్, వాళ్ళ మదర్ పుత్లీబాయ్, ఇలాంటి వారు కస్తూరిబాయ్, సరోజినీ నాయుడు ఇలాంటి త్యాగముక్తులందరూ మనకు జేడీసీ ఎక్కువ ఉన్నారు. అందరికంటే మనం ఎక్కువ కలుసుకునేది ఏమని సావిత్రిబాయ్, తర్వాత సరోజినీ నాయుడు, ఇంకా ఝాన్సీ లక్ష్మీబాయి అయితే మనం ఎక్కువ లైక్ చేస్తాం చెప్పండి. చెప్పలే ఒక డేస్ చెప్పండి, గుర్తు ఒక డేస్ చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. ఇక్కడ ఎవరు ఎగ్జామ్ పెట్టడం లేదు, మీ ప్రిన్సిపల్ గారు కూడా మిమ్మల్ని ఏమంటారు మామూలు కార్యక్రమం ముఖ్యంగా పూర్వకాలంలో అంటే ముఖ్యంగా మన స్త్రీలు చాలా చిన్నది చూసేవారు మామూలుగా, దాని ద్వారా వాళ్ళకి చాలా అసలుకి పూర్వకాలంలో అయితే మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి జేఎన్ఐ టుడే, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.